వెల్కమ్ బ్యాక్. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు ప్రముఖ సినీ హీరో సుమన్. టీఆర్ఎస్ నుండి అవసరమైతే పోటీ చేస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో ముందు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైతే సినీ రంగం అండగా ఉంటుందని చెప్పారు. నెల్లూరులో ఉగాది పురస్కారాన్ని అందుకునేందుకు వచ్చిన ఆయనను భారత్ టుడే పలకరించగా పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పారు. నెల్లూరుతో విడదీయరాని బంధముందని చెబుతున్న సుమన్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. హీరో సుమన్ ఇవాళ నెల్లూరులో ఉగాది పురస్కారం అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరులో ఉన్న ఆయనతో భారత్ టుడే ఒకసారి పలకరించే ప్రయత్నం చేసింది. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు నెల్లూరులో ఉగాది పురస్కారం అందుకోనున్నారు, నెల్లూరుకి మీకు చాలా అనుబంధం ఉంది, ఒకసారి మా అనుబంధం గురించి. ఈరోజు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెల్లూరులో ఉన్నాను, మరి శ్రీరామి రోజు నేను ఇక్కడికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత నా ఫస్ట్ మేజర్ అవుట్డోర్ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఆకలినికి జోహార్లు డైరెక్టర్ పిఎన్ రామచంద్ర ఆయన నన్ను తీసుకొచ్చారు. దాని తర్వాత నాకు కళ్యాణ వీణ, ఇంకా వరుసగా తర్వాత షూటింగ్ జరిగింది. నాకు అదృష్టం ఏంటంటే నేను నెల్లూరుకు రావడంతో కొన్ని మంచి వ్యక్తులతో నాకు పరిచయం అవడం, వాళ్ళ తర్వాత నా అభిమానులుగా మారడం, అలాగే మేము లైఫ్ జర్నీ కంటిన్యూ చేస్తూ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం, ఈ రోజు వరకు కూడా ఏంటంటే నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా హిట్ ఫ్లాప్ ఇచ్చినా కూడా ఆ ఫ్యామిలీ కనెక్షన్ మాతో ఉంది. సో ఒక ఆర్టిస్ట్గా అలాంటి మంచి అభిమానులు దొరకడం అనేది అది చాలా కష్టం. భగవంతుడు నాకు మంచి వాళ్ళని ఇచ్చారు. సార్, అయితే ఒక సినీ హీరోగా మూడు జనరేషన్లు చూసారు సార్, మూడు జనరేషన్లు కూడా అనేక సినిమాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి మీరు త్వరలో పొలిటికల్ ఎంట్రీ చేస్తారనే ఒక హాట్ టాపిక్ కనిపిస్తున్న పరిస్థితి, నిజంగా నా అలాంటి పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందంటారు? నాకు యాక్చువల్గా ఒక పొలిటీషియన్ అయిపోవాలి అంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి అన్నది నాకు అలాంటివి ఏం లేదండి. కానీ డెఫినెట్లీ ఒక మంచి సీఎంకి నేను సపోర్ట్ చేయాలి, నిజంగా వర్క్ చేస్తున్నా సీఎం. ఎందుకంటే ఇవన్నీ టైం ఒక మనిషికి కలిసి రావాలి. అది తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. సో ప్రస్తుతం నాకు, నేను తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉంటున్నాం, బైఫర్కేషన్ అయిన తర్వాత దానికి తెలంగాణ స్టేట్ వచ్చింది. సో నాకేంటంటే నాకు కేసీఆర్ గారు కొన్ని నెలల ముందు నన్ను పిలిచారు. నేను అప్పుడు తెలంగాణకి సపోర్ట్ చేశాను. మీరు తెలంగాణకి సపోర్ట్ చేయడమే కాదండి, బైఫర్కేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆంధ్రాకి బెనిఫిట్స్ ఏంటి, తెలంగాణ బెనిఫిట్స్ ఏంటి మీరు చాలా చక్కగా చెప్పారని చెప్పి దగ్గర దగ్గర 5.5 గంటలు ఆయనతో పాటు నేను స్పెండ్ చేసి క్యాబినెట్ మీటింగ్లో కూడా నన్ను కూర్చోబెట్టారు. తెలంగాణ విడిపోయే సమయంలో అనేక కామెంట్స్ కూడా చేశారంటే తెలంగాణ విడిపోవడం ఓకే, జే తెలంగాణ అన్నట్టు కూడా ఆ రోజే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ అవుతుందని. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాజా రాజకీయాల అంశంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ కావాలని అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ప్రజలు కానీ రోడ్డెక్కే పరిస్థితి. అయితే సినీ రంగానికి సంబంధించి అంటే పక్క తమిళనాడులో కొన్ని కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు పాల్గొని ఉంటారు, అయితే సినీ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ఏపీకి స్పెషల్ స్టేటస్ మీద ఎవరు పాల్గొనలేదు, దీనిపై మీరు కామెంట్స్? ఈ స్పెషల్ స్టేటస్కి వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకి యాక్చువల్గా కరెక్ట్గా స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, స్పెషల్ ప్యాకేజ్ ఏంటంటే తెలుస్తుందండి. కేవలం ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి చెప్పే ముందు వాళ్ళ వయస్సు, వాళ్ళ ఇమేజ్, ఏజ్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఆలోచించి చెప్పాలి. చెప్పొద్దని నేను చెప్పట్టు. ఒక సీఎం ఇంకో సీఎంని కామెంట్ చేయవచ్చు, లేదా ఆ లెవెల్లో చేయవచ్చు, ప్రతి ఒక్కరు చెప్పడం అనేది కాదండి. ఇంకోటి ఈ స్పెషల్ స్టేటస్ గురించి సినీ రంగం నుంచి అంటే ఒక రియాక్షన్ లేదు, ఒక ఫీలింగ్ లేదని చెప్తున్నారు. ముందు రాష్ట్రభక్తి, దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అంతేగాని నాకు పవర్ కావాలి, ఇమేజ్ కావాలి, దీని మీదనే ఉంటే మనం ఏం చెప్తామండి. ఆ అభిమానం, ప్రేమ అనేది ప్రతి ఒక్కరు మనసులో రావాలి. సో అది రావాలి. మనం తెలుగు వాళ్ళని చెప్పి ఫీలింగ్ ఉండాలి తప్ప వాళ్ళు వేరే రాష్ట్రం, మనం వేరే రాష్ట్రం అన్న ఫీలింగ్ రాకూడదు. ఆ ఒకరొకరికి అండర్స్టాండింగ్ బాగుండాలి. మనకి కష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి, వాళ్ళు కష్టం వచ్చినప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలి అనే ఒక భావన వాళ్ళకి అందరికీ రావాలి. వాళ్ళ ఇండివిజువల్ అది డిసిషన్ బట్టి ఉంటుందండి. ముందు ప్రత్యేక హోదా గురించి తెలుసుకోండి, ప్రత్యేక ప్యాకేజ్ గురించి తెలుసుకోండి, దాని తర్వాత మీ ఫీలింగ్ ఏంటనేది మీరు చెప్పండి. అది ఏ విధంగా దాన్ని ఎగ్జిబిట్ చేయాలో, ఎవరి దగ్గర ఎగ్జిబిట్ చేయాలో, ఎవరి దగ్గర దాన్ని పవర్గా దాన్ని మనం అరవాలో అది చేసి సాధించాలి. కేవలం ఏదో అరవడం, ఏదో చెప్పడం కాదు, సాధించాలి.
అది మొత్తానికి ఏదైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంపైనా సినీ రంగానికి సంబంధించి కూడా అందరూ కూడా స్పందించే పరిస్థితి అయితే ఉంది. కాకుంటే ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంపైన ముందు ప్రజలకు అవగాహన కల్పించేలా రాజకీయ పార్టీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆటోమేటిక్గా కూడా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాగే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అవసరమైతే పాలిటిక్స్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ హీరో సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నెల్లూరులో ఉగాది పురస్కారం అందుకున్న ఆయన రానున్నటువంటి రోజుల్లో పొలిటికల్ ఎంట్రీ పైన నోరు తెరడం విశేషం. కెమెరామెన్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే.